श्लोक 24 फ्रॉम श्री विष्णु सहस्रनाम स्तोत्रम् अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् ఇందులో ఇంకొన్ని గుణగణాలు. అగ్రణి అంటే ఒక ప్రథమ స్థానంలో ఉన్నవాడు, ఒక లీడర్. మన ఎవరైతే లీడ్ చేస్తారో అతను. టు లీడ్ అవర్ లైఫ్ హ్యాపీలీ, ఇట్ కెన్ బి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇట్ కెన్ బి హెడ్ ఆఫ్ ది సొసైటీ, విలేజ్, సిటీ, కంట్రీ అండ్ ది వరల్డ్. ది వరల్డ్, ది యూనివర్స్ అని వస్తే ఎవరు వస్తారండి? అగ్రణి ఆ విష్ణుమూర్తే. గ్రామణి, అగ్రణి అంటే ది హయ్యెస్ట్. గ్రామణి అంటే ఒక విలేజ్, ఒక గ్రామం, దానికి హెడ్. అతను ఆ విలేజ్కి గురువు, లీడర్ కదా. ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాలే. స్వరూపాలే అన్నంత మాత్రాన వాళ్ళు స్వరూపాలు అయిపోరు. వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు రైటియస్ పాత్రలో గ్రామణీయులు, రైటియస్ పాత్రలో నడిచి ప్రజలందరికీ మంచి చేయాలి, అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాలు అవుతారు. శ్రీమాన్, పొసెసర్ ఆఫ్ వెల్త్, లక్ష్మి, గాడెస్ లక్ష్మి. ఓం శ్రీమతే నమః. ఇది చాలా మంచి శుభకరమైన నామం. ఈ నామాన్ని జపిస్తే మంచి జరుగుతుంది. న్యాయ, న్యాయం, జస్టిస్. జస్టిస్ ఎవరండి? ఆ విష్ణుమూర్తే. ఇందులో ఓం న్యాయాయ నమః అని జపిస్తే మనకి న్యాయం జరుగుతుంది. మనం న్యాయబద్ధంగా ఉంటే, మనం రైటియస్గా ఉంటే, లీడింగ్ అవర్ లైఫ్ విత్ వాల్యూస్, మనకి అన్యాయం జరిగితే అది తప్పకుండా న్యాయం జరుగుతుంది. అన్యాయం నశిస్తుంది, న్యాయం జరుగుతుంది. నేత, లీడర్. అగ్రణీ గ్రామణి అని చెప్పుకున్నాం కదా, ది లీడర్. ఎవరండి ఆ విష్ణుమూర్తి? మనందరికీ లీడర్, మనందరికీ నేత, పెద్ద నేత, బృహన్నేత ఆయనే ఆ విష్ణుమూర్తే. అలాగే మనకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా, ఒక లీడర్షిప్ స్థానద పొజిషన్ కావాలన్నా సరే ఓం నేత్రే నమః అని నామం జపిస్తే మీకు ఆ పొజిషన్ దక్కుతుంది, మంచి జరుగుతుంది. సమీరణ అంటే వాయువు. వాయువు కదలికలతో మనకి చలనం తెలుస్తుంది. మనలో కూడా వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనం బ్రీతింగ్ చేస్తాం, దాంట్లో మన చలనం తెలుస్తుంది. ఈ మూమెంట్ ఉంది చూసారా, ఈ చలనం అనేది ఈ సృష్టిలో, అది ఆ విష్ణుమూర్తే. ఓం సమీరణాయ నమః. ఎందుకంటే ఈ చలనమే, ఈ మూమెంటే చాలా ముఖ్యమైనది కదా. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ ప్రాణ. సహస్రమూర్ధ, మూర్ధ అంటే హెడ్. ఆ విష్ణుమూర్తికి 1000 హెడ్స్ ఉన్నాయట, 1000 తలలు ఉన్నాయట. అంటే ఈ భీష్మ పితామహులు వారు ఆయన్ని వర్ణిస్తున్నారు ఈ సహస్రనామాల్లో. మనకి అన్వయించుకోవడానికి ఆయనకి చతుర్భుజ, సహస్రపాద ఇవన్నీ చెప్పి, ఆయనకి ఇన్ని తలలు ఉన్నాయి, ఇన్ని కాళ్ళు ఉన్నాయి, సహస్రాక్ష అని చెప్తే మనం అలా ఊహించుకుంటే మనం ఆయన్ని ప్రార్థన చేసుకోగలం. ఏమీ మనకి విజువలైజ్ చేసుకోకుండా, మనం అన్వయించుకోకుండా మనం ప్రార్థన చేయలేము కదండి. ఏదో ఒకటి మధ్యలో ఉండాలి, ఒక మూర్తి కానీ, ఒక ఫోటో కానీ, ఒక ఆకారం కానీ, ఒక ఆలోచన కానీ. అప్పుడు మనం నమస్కారం పెడతాం. ఆ నమస్కారం ఈ మూర్తికి వెనకన ఎవరికి అందుతుంది? ఆ పరమాత్మకే. విశ్వాత్మ, ది సోల్ ఆఫ్ ది సోల్ యూనివర్స్, ది పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. సహస్రాక్ష,
హీ హూ హ్యాస్ థౌజండ్ ఐస్, సహస్ర అంటే 1000 అక్ష కళ్ళు. అంటే హీ సీయింగ్, ఈ సాక్షి, ఈ సీయింగ్ ఎవ్రీథింగ్, ఈజ్ గాట్ మోర్ విజన్ దాన్ ఎనీవన్ ఎల్స్. మన రెండు కళ్ళతో మనం చూస్తున్నాం ప్రపంచాన్ని, ముందు చూస్తున్నాం వెనక చూడలేము. ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయట, సో ఆయన విజన్ పవర్ ఎంత ఉంటుందో చూడండి. సో హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్, రైట్? ఫియర్ గాడ్, లీడ్ ఏ పాత్ ఆఫ్ ఇంటిగ్రిటీ, లైఫ్ విత్ వాల్యూస్, రైట్? యు ఆర్ బీయింగ్ వాచ్డ్. సహస్రపాద్, ఈ శ్లోకంలో సహస్రమూర్త, సహస్రాక్ష, సహస్రపాద్. సహస్రపాద్ అంటే పాద్ అంటే ఫుట్, సహస్ర అంటే థౌజండ్. 1000 పాదాలు ఉంటాయి దానికి. అంటే ఎంత విరాట్ రూపమో ఆలోచించండి. విరాట్ రూపం భగవద్గీతలో అర్జునుడికి తన విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తాడు. ప్రదర్శించి అది చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో అర్జునుడు ఒకడు. మహాప్రభో అని చెప్పేసి ప్రణమిల్లుతాడు, నేను నువ్వు చెప్పిందే చేస్తాను. ఆయన చెప్పింది చేయక వేరేది చేయడానికి ఈయన మనసు, బుద్ధి, తనువు, మనువు అన్నీ ఆయనే కదా, విష్ణుమూర్తే కదా. నేను ఇలా చేస్తాను, ఇలా చెయ్యను అని చెప్పేసి ఆయన ముందే చిన్నపిల్లాడిలాగా అర్జునుడు గోల చేస్తే అప్పుడు నువ్వు చెయ్యాల్సిన డ్యూటీ ఇది, నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి అని చెప్పేసి ఆయనకి చెప్తాడు. సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అయ్యేలాగా చేస్తాడు. సో ఈ సహస్రపాద్ అని చెప్పడానికి ఒక ఇది ఉంది. ఒక అర్థం ఏంటంటే ఆ కురుక్షేత్ర యుద్ధంలో అన్ని చోట్ల ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే. అటు సైడ్ 1000 మంది, ఇటు సైడ్ 1000 మంది వీరులు పోరాడుతుంటే ప్రతి వీరుడికి కృష్ణుడు కనిపిస్తాడు. అంటే ఆయన భగవంతుడు అనుకోండి, అలా కనిపించి ఆయన ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్, ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్పడానికి ఈ నామం. ఈ శ్లోక 24లో ముఖ్యమైన నామాలు శ్రీమాన్, న్యాయ, ఈ నామాలు. సర్వే జనా సుఖినో భవంతు, మే ఆల్ లివ్ హ్యాపీలీ.